దేశంలో 2 కోట్ల పైచిలకు ఉన్న వికలాంగులకు కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందుతాయని కేంద్ర మంత్రి తావర్చంద్ గహ్ అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. ఎడిపి యోజన పథకం క్రింద ఆసుపత్రిలోని 1260 మంది రోగులకు 1.60 లక్షల విలువ చేసే పరికరాలను వితరణ చేశారు. బర్డ్ ఆసుపత్రి నిర్వహణపై హర్షం వ్యక్తం చేసిన తావర్చంద్ ఆసుపత్రికి కావలసిన ఎలాంటి సౌకర్యాలను అయినా కేంద్రం దృష్టికి తీసుకువస్తే పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. उपकरण उपलब्ध कराते हैं उसी योजना अंतर्गत आज यहाँ 1260 बेनिफिशरीज को 1,60,00,000 रुपए की 2,300 से अधिक सामग्री देने वाले हैं और उस कार्यक्रम के निमित्त मैं यहाँ आया हूँ. यहाँ आने पर इस हॉस्पिटल में भी आया और इस हॉस्पिटल को देखा. हॉस्पिटल को देख करके मैं बहुत खुश हूँ, अभिभूत हूँ. इस प्रकार के हॉस्पिटल जयपुर में भी है, भुवनेश्वर में भी है और कुछ स्थानों पर भी हैं जो मेरे विभाग के द्वारा संचालित होते हैं और NGOs के माध्यम से.